ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 15 అక్టోబర్ 2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, కర్మలు చేస్తూ స్వయాన్ని ప్రేయసిగా భావించి ఒక్క ప్రియతముడైన నన్నే స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీరు పావనముగాయి పావన ప్రపంచంలోకి వెళ్తారు. ప్రశ్న: మహాభారత యుద్ధ సమయంలో పిల్లలైన మీకు బాబా నుండి ఏ ఆజ్ఞ లభించింది? సమాధానము: పిల్లలారా, ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు తండ్రిని, రాజధానిని స్మృతి చెయ్యండి అని అందరికీ సందేశమునివ్వండి. మీ నడవడికలను పరివర్తన చేసుకోండి, చాలా చాలా మధురముగా తయారవ్వండి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. స్మృతిలో ఉండే అభ్యాసాన్ని చెయ్యండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అడుగు ముందుకు వేసే పురుషార్థం చెయ్యండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. పిల్లలందరూ తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారని చెప్పే సత్సంగము వేరే ఏది కూడా లేదు. అటువంటి స్థానము ఇది ఒక్కటే. ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా ఆదేశం ఇచ్చారని పిల్లలకు తెలుసు. ఓ పిల్లల్లారా అని ఈ పారలౌకిక తండ్రి మాత్రమే అంటారు. పిల్లలందరూ వింటున్నారు. కేవలం పిల్లలైన మీకు మాత్రమే కాదు, బాబా అందరికీ చెప్తారు. పిల్లల్లారా, తండ్రి స్మృతిలో ఉంటే మీ అనేక జన్మల పాపము దేని కారణంగా తుప్పు చేరిందో అదంతా తొలగిపోతుంది. మీ ఆత్మ సత్వ ప్రధానముగా అవుతుంది. మీ ఆత్మ వాస్తవానికి సత్వ ప్రధానముగానే ఉండేది. తరువాత పాత్రను అభినయిస్తూ తమో ప్రధానముగా అయిపోయింది. ఈ మహావాక్యాలు బాబా తప్ప ఎవ్వరూ చెప్పలేరు. లౌకిక తండ్రికి 2 లేక 4 పిల్లలు ఉండవచ్చు. ఆ పిల్లలకు రామ రామ అనో, లేక పతిత పావన సీతారామ అనో, లేక శ్రీకృష్ణుని స్మృతి చేయమను చెప్తూ ఉంటారు. ఓ పిల్లల్లారా, ఇప్పుడు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యమని ఎవరూ చెప్పరు. తండ్రి ఇంటిలోనే ఉంటారు, స్మృతి చేసే మాటే ఉండదు. ఈ అనంతమైన తండ్రి జీవాత్మలకు చెప్తారు. ఆత్మలే తండ్రి ముందు కూర్చుని ఉన్నారు. ఆత్మల తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. 5000 సంవత్సరాల తర్వాత ఆత్మలు పరమాత్మ కలుసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పము వచ్చి ఈ పాఠాన్ని నేర్పిస్తాను. హే పిల్లలు, ఓ పతిత పావన రండి అని మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. నేను తప్పకుండా వస్తాను. లేకుంటే ఎప్పటి వరకు స్మృతి చేస్తూ ఉంటారు? ఏదో ఒక హద్దు అంటూ ఉంటుంది కదా అంటున్నారు బాబా. కలియుగము ఎప్పుడు పూర్తి అవుతుందో మనుషులకు తెలియదు. ఇది కూడా తండ్రియే తెలపవలసి వచ్చింది. ఓ పిల్లల్లారా, నన్ను స్మృతి చేయమని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ చెప్పలేరు. ముఖ్యమైనది స్మృతి. రచన గురించి తెలిపే చక్రాన్ని స్మృతి చేయడం కూడా పెద్ద విషయమేమీ కాదు. కేవలం తండ్రిని స్మృతి చేయడం కష్టమనిపిస్తుంది. తండ్రి చెప్తారు, అర్ధకల్పం భక్తి మార్గము, అర్ధకల్పము జ్ఞాన మార్గము. జ్ఞాన ప్రారంభాన్ని మీరు అర్ధకల్పం పొందారు. తరువాత అర్ధకల్పము భక్తి ప్రారంభము. అది సుఖ ప్రారంభము, ఇది దుఃఖ ప్రారంభము. ఇది తయారైన సుఖ దుఃఖాల ఆట. కొత్త ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో దుఃఖము ఉంటాయి. మనుషులకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని కూడా అంటారు. అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది.
ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ దుఃఖాన్ని సమాప్తం చెయ్యలేరు అని కూడా ఎవరికీ తెలియదు. శరీరంలోని జబ్బులు మొదలైన వాటిని డాక్టరు దూరం చేస్తాడు, అది కూడా అల్పకాలం కొరకు మాత్రమే. ఇది అర్ధకల్పానికి స్థిరమైనది అంటున్నారు బాబా. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు, అక్కడందరూ సుఖంగా ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి అని బాబా అడుగుతున్నారు. ఈ ఆలోచన అసలు ఎవరికీ రానే రాదు. ఇది కొత్త చదువు అని, చదివించేవారు కూడా కొత్త వారు అని మీకు తెలుసు. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను, సతీయుగంలో ఒకే ఒక్క ధర్మం ఉంటుంది కనుక తప్పకుండా మిగిలిన అన్ని ధర్మాలు వినాశనమవుతాయి. కొత్త ప్రపంచము పాత ప్రపంచము అని దేనిని అంటారో, సతీయుగంలో ఎవరు ఉంటారో ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు. సతీయుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి రాజ్యం ఉండేది. ఇది నిన్నటి విషయమే. ఇది 5000 సంవత్సరాల కథ. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారు 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు కనుక వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని ఇప్పుడు పిలుస్తారు. నిరాకారి ప్రపంచంలో అందరూ పావన ఆత్మలే ఉంటారు. తరువాత క్రిందకు వచ్చి పాత్రను అభినయిస్తారు కనుక సతో రజు తమో స్థితుల్లోనికి వస్తారు. సతో ప్రధానులను నిర్వికారులు అని అంటారు, తమో ప్రధానులు తమను తాము వికారీలు అని చెప్పుకుంటారు. ఈ దేవీ దేవతలు నిర్వికారులుగా ఉండేవారు అని, మేము వికారులము అని భావిస్తారు కనుక తండ్రి చెప్తున్నారు, ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వారికి ఈ జ్ఞానం వెంటనే బుద్ధిలో కూర్చుంటుంది. ఎందుకంటే వారు దేవీ దేవత ధర్మానికి చెందినవారు. పూజ్యులుగా ఉన్న మనమే ఇప్పుడు పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. క్రైస్తవులు క్రీస్తును పూజిస్తారు ఎందుకంటే వారు ఆ ధర్మానికి చెందినవారు. మీరు కూడా దేవతల పూజారులు కనుక ఆ ధర్మం వారే అయి ఉంటారు. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు వారు వికారులుగా అయ్యారు. వికారాల కొరకే అన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి అని బాబా అంటున్నారు. మీరు సదా సుఖంగా ఉంటారు, ఇక్కడ అందరూ దుఃఖితులుగానే ఉన్నారు. ఇక్కడ అల్పకాల సుఖం ఉంది, అక్కడ అందరూ సుఖంగానే ఉంటారు. అయినా పదవిలో వ్యత్యాసం ఉంటుంది కదా. సుఖ రాజధాని కూడా ఉంది, దుఃఖ రాజధాని కూడా ఉంది. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు వికారి రాజుల రాజ్యం కూడా సమాప్తమైపోతుంది. ఎందుకంటే ఇక్కడి ప్రారంభం పూర్తి అయింది. తండ్రి శ్రీమతానుసారంగా నడవాలి అని ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తారు, ఎలాగైతే నేను శాంతి సాగరుడను, ప్రేమ సాగరుడను, అలా మిమ్మల్ని కూడా చేస్తాను. ఈ మహిమంతా ఒక్క తండ్రిదే, ఏ మనుషుల మహిమ కాదు. తండ్రి పవిత్రత సాగరులు అని పిల్లలేని మీకు తెలుసు. ఆత్మలైన మనం కూడా పరంధామములో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారము. ఈ ఈశ్వరీయ జ్ఞానము పిల్లలైన మీ వద్ద మాత్రమే ఉంది అంటున్నారు బాబా, ఇతరులెవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు జ్ఞానసాగరుడు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు కనుక వారు పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా తప్పకుండా చెయ్యాలి. మొదట మీకు కూడా తండ్రి యొక్క పరిచయం లేదు అంటున్నారు బాబా. ఇప్పుడు ఏ పరమాత్మునికి ఇంతటి మహిమ ఉందో వారు మమ్మల్ని ఇలా ఉన్నతంగా తయారు చేస్తారు అని మీకు తెలుసు కనుక స్వయాన్ని అలా ఉన్నతంగా తయారు చేసుకోవలసి ఉంటుంది. వీరిలో చాలా మంచి దైవీ గుణాలు ఉన్నాయి. దేవతల్లాంటి వారు అని అంటూ ఉంటారు కదా, ఎవరిది శాంత స్వభావమై ఉంటుందో,
ఎవ్వరినీ నిందించకుండా ఉంటారో అలాంటి వారినే మంచి మనుష్యులు అని అంటారు. కానీ వారికి బాబాను గురించి, సృష్టి చక్రం గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమరలోకానికి యజమానులుగా చేస్తారు. కొత్త ప్రపంచానికి అధికారులుగా బాబా తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. ఇది పాత ప్రపంచము, అది కొత్త ప్రపంచము, అది దేవీ దేవతల రాజధాని. కలియుగంలో ఆ రాజధాని లేదు, ఇతర అనేక రాజధానులైతే ఇప్పుడు ఉన్నాయి అని బాబా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అనేక రాజధానుల వినాశనము, ఒకే ఒక్క రాజధాని స్థాపన జరగనున్నది. ఎప్పుడైతే రాజధాని ఉండదో అప్పుడు తండ్రి వచ్చి దానిని స్థాపన చేస్తారు. అలా ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ చెయ్యలేరు. పిల్లలేని మీకు తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి? తండ్రి ఏం చెప్తారో అది తప్పకుండా చేస్తాము. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చెయ్యండి, సర్వీసు చెయ్యండి, ఇతరులకు మార్గాన్ని చూపించండి అని బాబా అంటున్నారు. ఎవరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉంటారో వారిపైన ప్రభావం తప్పకుండా పడుతుంది. మనము ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేస్తాము. తండ్రిలో గుణాలు ఉన్నాయి కనుక వారే వచ్చి పిల్లలైన మనల్ని అందరినీ కూడా గుణవంతులుగా తయారు చేస్తారు. తండ్రి చెప్తారు, పిల్లలారా చాలా మధురంగా తయారవ్వండి, ప్రేమగా కూర్చుని అందరికీ అర్థం చేయించండి. భగవాను వాచ, నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వాపసు వెళ్ళాలి. పాత ప్రపంచ మహావినాశనం ఎదురుగా నిల్చుని ఉంది. ఇంతకు ముందు కూడా మహాభారీ భారత యుద్ధం జరిగింది. భగవంతుడు రాజయోగం నేర్పించారు. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. సతీయుగంలో ఒకే ఒక్క ధర్మం ఉండేది, ఇప్పుడు అది ప్రాయలోపం అయిపోయింది అంటున్నారు బాబా. ఇప్పుడు తండ్రి వచ్చి అనేక ధర్మాలను వినాశనం చేసి ఏకధర్మ స్థాపన చేస్తారు. నేను యజ్ఞాన్ని రచిస్తాను, అమరపురికి వెళ్లేందుకు మీకు అమరగద వినిపిస్తాను అని తండ్రి అర్థం చేస్తున్నారు. అమరలోకానికి వెళ్ళాలి అంటే ఈ మృత్యులోకం తప్పకుండా వినాశనం అవ్వాలి. తండ్రి నూతన ప్రపంచ రచయిత కనుక తండ్రి తప్పక ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు వినాశ జ్వాల ఎదురుగా నిల్చుని ఉంది. మీరు సత్యం చెప్తారు, ఇది అదే మహాభారత యుద్ధమని తరువాత తెలుసుకుంటారు, ఇది ప్రసిద్ధమైనది అని బాబా అంటున్నారు. కనుక తప్పకుండా ఈ సమయంలో భగవంతుడు కూడా ఉంటారు. భగవంతుడు ఎలా వస్తారో మీరు మాత్రమే తెలపగలుగుతారు. మాకు నేరుగా భగవంతుడే అర్థం చేయిస్తాడని మీరు అందరికీ తెలియచేయండి. నన్ను స్మృతి చేయమని వారు అర్థం చేయిస్తున్నారని అందరికీ చెప్పండి. సతీయుగంలో అందరూ సత్తో ప్రధానముగా ఉంటారు, ఇప్పుడు తమో ప్రధానముగా ఉన్నారు. మళ్ళీ సత్తో ప్రధానముగా అవ్వండి, అప్పుడే ముక్తి జీవన్ముక్తుల్లోనికి వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, కేవలం నా స్మృతి ద్వారానే మీరు సత్తో ప్రధానముగా అయి సత్తో ప్రధాన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మనము ఆత్మిక మార్గదర్శకులము, మన్మనాభవ అనే యాత్ర చేస్తాము. తండ్రి వచ్చి బ్రాహ్మణ ధర్మము, సూర్యవంశీ చంద్రవంశీ ధర్మాలను స్థాపన చేస్తారు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చెయ్యకపోతే అనేక జన్మల పాపభారము తొలగిపోదు, ఇది అతిపెద్ద చింత అంటున్నారు బాబా. కర్మలు చేస్తున్నా, వ్యాపారాదులు చేస్తున్నా, ఓ ప్రేయసులారా, ప్రీతముడైనటువంటి నన్ను స్మృతి చెయ్యండి. ప్రతి ఒక్కరూ తమను తాము పూర్తిగా సంభాళన చేసుకోవాలి, తండ్రిని స్మృతి చెయ్యాలి, ఎలాంటి పతిత కర్మలు చెయ్యకండి అంటున్నారు బాబా. భారతదేశం స్వర్గంగా ఉండేది అని, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది అని ఇంటింటికి సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. ఇప్పుడు ఇది నరకము, నరకం యొక్క వినాశనం కొరకే అదే మహాభారత యుద్ధం ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి,
తండ్రి ఆజ్ఞ ఒప్పుకుంటారు లేక ఒప్పుకుంటా? తండ్రి ఆజ్ఞ ఒప్పుకుంటారు లేక ఒప్పుకోరు మీ ఇష్టము. మీకు సందేశాన్ని వినిపించేందుకు మేము వచ్చాము. అందరికీ సందేశాన్ని వినిపించండి అని తండ్రి మాకు ఆజ్ఞాపించారు అని చెప్పండి. ఎలాంటి సర్వీసు చెయ్యాలని మీరు తండ్రిని ప్రశ్నిస్తూ ఉంటారు కదా. తండ్రి చెప్తారు, సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి, తండ్రిని స్మృతి చెయ్యండి, రాజధానిని స్మృతి చెయ్యండి, అంతిమతి సోగతి అయిపోతుంది అంటున్నారు బాబా. మందిరాలకు వెళ్ళండి, గీతా పాఠశాలకు వెళ్ళండి, ముందు ముందు చాలామంది లభిస్తూ ఉంటారు. మీరు దేవీ దేవత ధర్మం వారిని జాగృతం పరచాలి. తండ్రి చెప్తున్నారు, చాలా చాలా మధురంగా తయారవ్వండి. చెడు నడవడికలు ఉంటే పదవీ భ్రష్టులుగా అయిపోతారు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. సమయం చాలా కొద్దిగా ఉంది. ప్రియాతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. వారి నుండి స్వర్గ రాజ్య భాగ్యం లభిస్తుంది. ఎవరైనా మురళి చెప్పలేకపోతే మెట్ల చిత్రం ముందు కూర్చుని ఇలా ఆలోచన చెయ్యండి అంటున్నారు బాబా. మనము ఇలా ఇలా జన్మలు తీసుకుంటాము, ఇలా చక్రంలో తిరుగుతూ ఉంటాము, అప్పుడు దానంతటదే నోటి నుండి మాటలు వెలువడుతూ ఉంటాయి. ఏ విషయం ఆంతరికంలో వస్తుందో అది తప్పకుండా వెలుపలికి వచ్చేస్తుంది. స్మృతి చేయడం ద్వారా పవిత్రముగా అవుతాము, కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాము. ఇప్పుడు మనది ఉన్నతమయ్యే కళ ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి అని బాబా అంటున్నారు. మనము ముక్తి ధామానికి వెళ్ళి తరువాత జీవన్ముక్తిలోనికి వస్తాము. ఇది చాలా గొప్ప సంపాదన. వ్యాపార వ్యవహారాలు భలే చెయ్యండి, కానీ కేవలం బుద్ధితో నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చేసే అభ్యాసం అవ్వాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. చెడు నడవడికలు ఉంటే ధారణ జరగదు. ఎవ్వరికీ అర్థం చేయించలేరు. అడుగు ముందుకు వేసే పురుషార్థం చెయ్యాలి, వెనుకకు రాకూడదు. ప్రదర్శనలో సర్వీసు చేయడం వలన చాలా సంతోషం కలుగుతుంది అంటున్నారు బాబా. కేవలం నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారని వారికి తెలియచేయండి. దేహదారులను స్మృతి చేయడం వలన వికర్మలు తయారవుతాయి. వారసత్వం ఇచ్చేవారిని నేనే, నేనే సర్వుల తండ్రిని అంటున్నారు బాబా. నేనే వచ్చి మిమ్మల్ని ముక్తి జీవన్ముక్తుల్లోనికి తీసుకుని వెళ్తాను. ప్రదర్శనీ మేళాలలో సర్వీసు చేసే ఆసక్తి చాలా ఉండాలి. సర్వీసుపై గమనం ఉంచాలి. పిల్లల్లో ఆలోచనలు తమకు తాముగా రావాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి పైన పూర్తి ప్రేమను ఉంచుకోవాలి. అందరికీ సత్యమైన మార్గాన్ని తెలియచేయాలి. వ్యాపారము మొదలైనవి చేస్తూ మిమ్మల్ని మీరు పూర్తిగా సంభాళన చేసుకోవాలి. ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. సెకండ్ పాయింట్, సర్వీసు చెయ్యాలి అనే ఆసక్తి చాలా చాలా ఉండాలి. మీ నడవడికలను పరివర్తన చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. వరదానము, చేసి చేయించేవారి స్మృతి ద్వారా సహయోగాన్ని అనుభవం చేసే సఫలత మూరత్ భవ. సారాంశము, ఏ కార్యం చేస్తున్నా ఈ కార్యానికి నిమిత్తముగా చేసిన వెన్నెముక ఎవరో వారి యొక్క స్మృతి తప్పకుండా ఉండాలి. వెన్నెముక లేకుండా ఏ కర్మలోనూ సఫలత లభించదు. అందువలన ఏ కార్యం చేస్తున్నా కేవలం నేను నిమిత్తముగా ఉన్నాను, చేయించేవారు స్వయం సర్వ సమర్థుడైన తండ్రి అని స్మృతిలో ఉంచుకుని కర్మ చేస్తే సహజముగా యోగానుభూతి జరుగుతూ ఉంటుంది. తరువాత ఈ సహజ యోగము అక్కడ సహజముగా రాజ్యపాలన చేయిస్తుంది. ఇక్కడి సంస్కారం అక్కడికి
తీసుకుని వెళ్తారు అని బాబా అంటున్నారు. స్లోగన్, కోరికలు నీడల వంటివి, మీరు వాటికి వీపు చూపిస్తే అవి మీ వెనుకనే వస్తాయి. అచ్చ ఓం శాంతి.